హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ ట్రెండ్స్. సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అనే పదానికి ఉన్న వెయిట్ గురించి, కాలానికి తగ్గట్టుగా రైట్ ట్రెండ్ ఫాలో అవ్వాల్సిన అవసరం గురించి ఎవరి అనాలిసిస్లు వాళ్ళకు ఉంటాయి. కానీ అల్టిమేట్గా ట్రెండ్ని దాటి ఏం చేసినా కూడా దానికి గ్యారంటీ ఉండదు. సో ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న ట్రెండ్స్ గురించి ఈరోజు మూవీ ట్రెండ్స్లో చూద్దాం. ఒక సినిమాలో ఎంత కంటెంట్ ఉన్నా కూడా ఆ సినిమాకి పెట్టే టైటిల్ని బట్టి ఆ సినిమాపై హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది పచ్చి నిజం. అయితే కొన్ని సినిమాలకి మాత్రం ఆ సినిమాలో హీరోకుండే పేరునే టైటిల్గా ఫిక్స్ చేస్తారు. దానికి కారణం ఆ సినిమాలో హీరోకుండే ఇంపార్టెన్స్ కావచ్చు, లేదా ఆ హీరో పేరుతో ఆ సినిమాని అభిమానులకి కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా కావచ్చు. ఒకప్పుడు విపరీతంగా ఉన్న ఈ కల్చర్ ఇప్పుడు రూలింగ్ ట్రెండ్గా మారిపోయింది. సీనియర్ హీరోలో తన పేరునే సినిమా పేరుగా పెట్టడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటాడు బాలయ్య. ఒకప్పుడు అదే సినిమా పేర్లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. అందుకే వీలు కుదిరినప్పుడల్లా సెంటిమెంట్గా దాన్ని కొనసాగిస్తుంటాడు కూడా. ఈ మధ్య తన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను తెరకెక్కించాడు బాలయ్య. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్గా వస్తున్న సినిమాని కూడా ఎన్టీఆర్ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. కాకపోతే 2 పార్ట్స్గా ఉండడం వల్ల డిఫరెన్స్ కోసం కథానాయకుడు, మహానాయకుడు అనే పేర్లను ఫిక్స్ చేశారు. అంతేకాదు, బాలయ్య సినిమా పేర్లలో తన ఇష్టదైవమైన లక్ష్మీ నరసింహస్వామి పేరు ఉంటే హిట్ అని గట్టిగా నమ్ముతాడు. అందుకే బాలయ్య సినిమాల డైరెక్టర్స్ కూడా అలాంటి పేర్లే వెతుకుతూ ఉంటారు. మెగాస్టార్ చిరుకి కూడా హీరో పాత్ర పేరు సినిమా పేరుగా ఉన్న సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఒకప్పుడు చిరు 2 ఫ్లాప్స్తో వెనకబడినప్పుడు కూడా ఇంద్రా సినిమా మళ్లీ చిరుకి తిరుగులేని విజయం అందించింది. ఠాగూర్ సినిమా అయితే ఒక ప్రభంజనాన్నే క్రియేట్ చేసింది. ఆ సినిమా చిరుకి మామూలు మైలేజ్ తెచ్చిపెట్టలేదు. ఇక హిందీ మూవీ మున్నాభాయ్ ఎంబీబీఎస్కి రిమిక్గా వచ్చిన సినిమాకి కూడా శంకర్ దాదా అనే పేరుతో వచ్చి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు చిరు డ్రీమ్ ప్రాజెక్ట్, చిరు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని కూడా సైరా నరసింహారెడ్డి అనే పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇండియన్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా. నరసింహారెడ్డి అనే టైటిల్ పలకడం అందరికీ కష్టం కాబట్టి సైరా అని యాడ్ చేశారు. బాహుబలి అనేది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించడంతో ఎక్కడికక్కడ ఆ పేరు మార్మోగిపోయింది. 2 పార్ట్స్కి యాప్ట్ అయ్యేలా ఆ పేరు సెట్ చేసిన రాజమౌళి గతంలో ఎన్టీఆర్తో తీసిన సూపర్ హిట్ మూవీకి కూడా సింహాద్రి అనే పవర్ఫుల్ టైటిల్ని పెట్టాడు. కానీ ఆ తర్వాత మాత్రం విక్రమార్కుడు, ఛత్రపతి అంటూ హీరోల క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అయ్యే పేర్లు మాత్రమే వాడాడు గానీ హీరోల పేర్లు వాడలేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా చాలా వాటికి తన పేర్లే ఉండేలా డిజైన్ చేశారు డైరెక్టర్స్. బద్రి, అన్నవరం, గబ్బర్ సింగ్, జానీ, సర్దార్ గబ్బర్ సింగ్, బాలు, కాటంరాయుడు, ఇలా చాలా వరకు టైటిల్స్ ఆయా సినిమాల్లో పవన్ పేరుతోనే ఉండేవి. అందుకే ఆ సినిమాల పేర్లు చెప్పగానే మేనరిజమ్స్తో సహా ఇట్టే కనెక్ట్ అయిపోతాం. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇలా హీరోల పాత్ర పేరే సినిమా పేరుగా పెట్టుకుని చాలా సినిమాలు వచ్చాయి. దేవదాసు సినిమాలో నాగ్, నాని ఇద్దరు హీరోలు. ఆ ఇద్దరి పేర్లను కలిపి సింపుల్గా దేవదాస్ అనే కిక్కిచ్చే టైటిల్ సృష్టించారు. విడిగా చూస్తే నాగ్కి కూడా శివ, అన్నమయ్య, శ్రీరామదాసు, శివమణి, కింగ్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక నానికి కూడా కృష్ణార్జున యుద్ధం, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు ఉన్నాయి. ఇటీవలే గోపీచందర్ 2 పాత్రల్లో కనిపించిన సినిమా గౌతమ్ నంద. ఆ సినిమాలో కూడా గోపీచందర్ 2 పాత్రల పేర్లు కలిపి సినిమా టైటిల్గా డిసైడ్ చేసేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా మారిన జగపతి బాబు హీరోగా చేసిన సినిమా పటేల్ సార్. ఆ సినిమాలో జగపతి బాబు చేసిన డ్యూయల్ రోల్లో ఒక పాత్ర పేరుని సినిమాకి పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక విజయ్ దేవరకొండకి బిగ్ హిట్తో పాటు అసాధారణ ఫాలోయింగ్ని ఏర్పరిచిన సినిమా అర్జున్ రెడ్డి. సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల వరకు అంతా విజయ్ని అర్జున్ రెడ్డి అనే పిలిచారు. ఈ మధ్య యంగ్ హీరోస్ కూడా కాస్త డిఫరెంట్ గా సినిమాలు చేసినప్పుడు ఎక్కువ ఐడెంటిటీ కోసం తమ పాత్ర పేరునే సినిమాకి పెడుతున్నారు. అలాగే స్టార్ హీరోస్ కూడా ఇలాంటి టైటిల్స్ కే ఓటేస్తున్నారు. అయితే చిన్న చిన్న మార్పులతో టైటిల్ కలరింగ్ మార్చి వెయిట్ పెంచేస్తున్నారు. ఈ మధ్య వస్తున్న స్టార్ హీరోల సినిమా టైటిల్స్ తీసుకుంటే హీరోల క్యారెక్టర్ కూడా ఇంక్లూడ్ అయ్యేలా ఉండే టైటిల్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. వక్కంతం వంశీ డైరెక్షన్లో ఒక సినిమా చేశాడు అల్లు అర్జున్. ఆ సినిమాలో హీరో పేరు సూర్య కావడంతో ఆ సినిమా పేరు కూడా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాగా మారిపోయింది.
అంతకుముందు కూడా డీజే ఆర్య బన్నీ అంటూ క్యారెక్టర్ నేమ్తో ఉన్న కొన్ని సినిమాలు చేశాడు అల్లు వారబ్బాయి. రెండోసారి కొరటాల డైరెక్షన్లో నటించి హిట్ అందుకున్నాడు మహేష్. ఆ సినిమా పేరు భరత్ అనే నేను. ఆ సినిమాలో మహేష్ పేరు కూడా వచ్చేలా టైటిల్ సెట్ చేయడంతో ప్రేక్షకులకు ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు బాబీ, నాని, అర్జున్, వంశీ, మురారి అంటూ కొన్ని సినిమాలు చేసినా ఈ మధ్య కాలంలో మాత్రం క్యారెక్టర్ పేరు కూడా ఉండేలా పేరు పెట్టిన సినిమా ఇదే. ఎన్టీఆర్ కి కూడా ఇలా తన పాత్ర పేరుతో సినిమా టైటిల్ ఉండటం అంటే కాస్త ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే సింహాద్రి, ఆది, సుబ్బు, నాగా, సాంబా, అశోక్, రాఖీ, శక్తి, బాద్షా లాంటి టైటిల్స్తో సినిమాలు వచ్చాయి. అయితే టెంపర్ నుండి మాత్రం సినిమాకి యాప్ట్గా ఉన్న టైటిల్కే మొగ్గు చూపుతున్నాడు. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రల పేర్లు కలిపి పెట్టినా ఆ సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దారిలోనే అమర్ అక్బర్ ఆంటోనీ ఈ సినిమాలో రవితేజ కనిపించే మూడు పాత్రల పేర్లే సినిమా పేరుగా ఫిక్స్ చేశారు. ఇంతకుముందు కూడా వెంకీ, చంటి, వీరా, కృష్ణ, భద్ర, ఆంజనేయులు, డాన్ సీను అంటూ చాలా సినిమాలే చేశాడు. కానీ చాలాసార్లు నిరాశ ఎదురైంది. మధ్యలో రాజాది గ్రేట్తో వచ్చి హిట్ అందుకోవడంతో కాన్ఫిడెన్స్ పెరిగినట్టుంది. నితిన్ కూడా ఇలా హీరో రోల్ పేరుతో వచ్చే టైటిల్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. రామ్, ద్రోణ లాంటి సినిమాలకు అలానే టైటిల్ సెట్ చేశారు. ఈ మధ్య కాలంలో కూడా చల్, మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం అంటూ హీరో పాత్రతో ఉన్న టైటిల్స్ ఎంచుకున్నాడు నితిన్. ఇక ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమాకి కూడా భీష్మ అనేది వర్కింగ్ టైటిల్. ఆల్మోస్ట్ మెయిన్ టైటిల్ కూడా అదే. మంచు బ్రదర్స్ కూడా ముందు హీరోల పాత్రలనే టైటిల్స్ గా పెట్టే సినిమాలు చేశారు. విష్ణు, సూర్య లాంటి సినిమాలు చేశాడు విష్ణు. శ్రీ, రాజుభాయ్, శౌర్య అంటూ సందడి చేశాడు మనోజ్. ఇప్పుడు మాత్రం రూటు మార్చారు. శర్వానంద్ కూడా మధ్యలో సత్య టూతో ఈ లిస్ట్ లో చేరాడు. ఆ తర్వాత కూడా రన్ రాజా రన్, రాధా లాంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు మాత్రం పొయెటిక్ గా సాగిపోతున్నాడు. ఇక నిఖిల్ కూడా కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, కేశవ అంటూ తన పాత్ర పేరుతో ఉండే టైటిల్స్ కి ఓటేశాడు. తేజ్ ఐ లవ్ యూ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో తన సరదా తీర్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రాజుగాడ్ లాంటి సినిమాలతో రాజ్ తరుణ్ కూడా తన సినిమాలకు తన పాత్ర పేరు ఉండేలా చూసుకున్నాడు. కానీ ప్రస్తుతం మాత్రం టైటిల్స్ పై కాకుండా స్టోరీలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మొదటి సినిమాకే దేవదాస్ అంటూ తన పాత్ర పేరే ఉండటంతో హిట్ కొట్టిన రామ్ ఆ తర్వాత అవసరం అనుకుంటే తప్ప అలాంటి టైటిల్స్ జోలికి పోలేదు. మధ్యలో గణేష్, శివం అనే సినిమాలు చేశాడు. రీసెంట్గా మాత్రం నేను శైలజ అంటూ మీనింగ్ఫుల్ టైటిల్తో వచ్చి అలరించాడు. రామ్ చరణ్ కూడా ధ్రువ, నాయక్, బ్రూస్లీ లాంటి సినిమాలు చేసినా ఈ ప్యాటర్న్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ఆడవాళ్లకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందుకే సినిమా టైటిల్లో వాళ్ల పేర్లు కూడా రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకుంటారు. ఇక వినాయక్, బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్స్ మాత్రం మాస్కి కనెక్ట్ అయ్యేలా పవర్ఫుల్గా ఉండే ఏదో ఒక టైటిల్ పెట్టి హిట్ పట్టేస్తుంటారు. దసరాకి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ మార్క్ ని అందుకున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమా అయినా కూడా స్టోరీలోని లాజిక్ ప్రకారం ఈ టైటిల్ పెట్టారు. కానీ సినిమా పేరు ఎక్కువ మందికి అరవింద సమేతగానే చేరువయ్యింది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంతకుముందు కూడా వెంకటేష్ లాంటి స్టార్ హీరో సినిమాకి కథ అందిస్తూ మల్లీశ్వరి అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టిన విషయం మర్చిపోకూడదు. రీసెంట్గా 100 కోట్లు కొల్లగొట్టిన సినిమా గీత గోవిందం. ఈ టైటిల్లో కూడా హీరోయిన్ పాత్ర పేరు హైలైట్ అయ్యింది. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో కూడా ఆమె పాత్రని బాగా ఫోకస్ చేసి మంచి హిట్ దక్కించుకున్నాడు డైరెక్టర్ పరశురామ్. పూరి తన సినిమాల్లో హీరోయిన్స్ ని ఎలా చూపించినా కూడా వాళ్ల రోల్ కి, సినిమాలో వాళ్లకి పెట్టిన పేరుకి కూడా చిన్న ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటాడు. అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసినా కూడా గంగతో రాంబాబు అనే టైటిల్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో కూడా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే టైటిల్తో హిట్ అందుకున్నాడు పూరి. మారుతి కూడా రీసెంట్ గా శైలజారెడ్డి అల్లుడు అని పేరు పెట్టి ఒకప్పటి అల్లరి అల్లుడిని గుర్తు చేశాడు. మంచులక్ష్మి కూడా లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి టైటిల్స్ తో ఆ సినిమాలో తన రోల్ కి ఉన్న ప్రామినెన్స్ ని ఎలివేట్ చేసేలా ప్రయత్నం చేసింది. అంజలి అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ మహేష్, వెంకటేష్ కలిసి చేసిన సినిమాలో తన పాత్ర పేరు హైలైట్ చేసుకోగలిగింది. అలాగే గీతాంజలి, చిత్రాంగద లాంటి టైటిల్స్ కూడా హీరోయిన్ పాత్ర పేరుని బేస్ చేసుకుని పెట్టినవే. అరుంధతితో తన యాక్టింగ్ పొటెన్షియల్ ని ప్రూవ్ చేసుకున్న అనుష్క కూడా రుద్రమదేవి, పంచాక్షరి, రీసెంట్ గా భాగమతి లాంటి సినిమాల్లో టైటిల్ రోల్స్ పోషించింది. రీసెంట్ టైం డైరెక్టర్స్ లో వినాయక్ అయితే 2-3 సినిమాలకు తప్పించి మిగతా వాటికి అన్నిటికీ కూడా హీరో పాత్రల పేర్లే టైటిల్స్ గా సెట్ చేశాడు.
ఆదితో మొదలుపెట్టి అఖిల్ వరకు కూడా అదే పద్ధతి కంటిన్యూ చేశాడు. మధ్యలో సాయి శ్రీనివాస్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన సినిమాకి కూడా అల్లుడు అనే తోక తగిలించి అల్లుడు శ్రీను అని పేరు పెట్టాడు. ఇవి కాకుండా సాంబా, టాగూర్, చెన్నకేశవరెడ్డి, యోగి, బద్రీనాథ్, లక్ష్మి ఇలా ఏ సినిమా చూసుకున్నా కూడా హీరో పాత్ర పేరునే సూచిస్తుంది. కాకపోతే ఆ టైటిల్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. మాస్ లో పీక్స్ ని ఎలివేట్ చేస్తున్న బోయపాటి శ్రీను కూడా హీరోల పాత్రల పేరునే సినిమా టైటిల్ గా ఫిక్స్ చేస్తుంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి చూస్తే భద్రతో బోని కొట్టి ఆ తర్వాత తులసి, సింహ అంటూ కంటిన్యూ చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం కాస్త స్టైల్ మార్చాడు. నటిస్తూనే మరోపక్క డైరెక్షన్ కూడా చేస్తున్న అవసరాల శ్రీనివాస్ జో అచ్యుతానంద అంటూ ఇద్దరు హీరోలతో పాటు హీరోయిన్ పేరు కూడా వచ్చేలా ఆ సినిమా టైటిల్ని పెట్టాడు. తన మొదటి సినిమాకి మున్నా అంటూ హీరో పాత్ర పేరు పెట్టిన వంశీ పైడిపల్లి ఇప్పుడు మహేష్ 25వ సినిమాకి మహర్షి అంటూ టైటిల్ సెట్ చేశాడు. మరికొంతమంది డైరెక్టర్స్ కూడా అవసరం పడినప్పుడు హీరోల పాత్రలతో టైటిల్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇలాంటి టైటిల్స్ ఎక్కువగా వర్కౌట్ అవుతుంటాయి. కానీ సినిమాలో కంటెంట్ కూడా ఉంటేనే ఈ టైటిల్స్ తో ఉపయోగం ఉంటుంది. ఇది ఇవాల్టి మూవీ ట్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.